हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మనం ఈ వీడియోలో రా పపాయాతో కర్రీ ఎలా చేద్దామో చూద్దాం। చాలా హెల్తీ డిష్ అండి, అలాగే వెరీ సింపుల్ కూడా। దీనికి కావాల్సినవి మనకి పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొంచెం వెల్లుల్లి పేస్ట్, అలాగే రా పపాయ। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం। పపాయాని మంచిగా కడుక్కొని రెండు ముక్కలుగా చేసుకొని దానిపైన ఉన్న తొక్కంతా తీసేసి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి వేడయ్యాక అందులో పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి। అందులోనే ఒక 4 నుంచి 5 ఎండు మిర్చిని కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి। కొద్దిగా జీలకర్ర కూడా, అలాగే కొన్ని ఇవి నువ్వులు అయితే ఆప్షనల్, మీ ఇష్టం। మనకు గ్రేవీ మంచిగా రావాలంటే ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి। ఈ పపాయ కర్రీ ఎంతో టేస్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా। మనకు సేమ్ లైక్ సొరకాయ కూర ఎలా చేసుకుంటామో సేమ్ అలాగేనండి, సొరకాయ కూర లాగానే ఉంటుంది, చపాతీలలోకి కూడా బాగుంటుంది, రైస్ కంటే కూడా। ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి, ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా కలర్ మారుతాయి। ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని పొడి చేసుకుందాము। వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా అయ్యాక అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంతవరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న బొప్పాయి ముక్కలని వేసుకొని కలపాలి। ఆనియన్స్ అంతా ఈ ముక్కలకి పట్టేటట్లుగా కలిపి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి। కొద్దిసేపు మగ్గాక మనం మళ్ళీ మూత తీసి చూసుకోవాలి। ఈ కూర కొద్దిగా మెల్లిగా చేసుకోవాలండి, ఎందుకంటే త్వర త్వరగా చేయాలి అని అంటే తొందరగా ఉడకవు ఇవి ముక్కలు। ఒకవేళ మనకు కావాలి అంటే ఈ ముక్కల్ని మనం ముందుగా కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేటట్లుగా కూడా ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు। కాకపోతే కొంచెం టైం టేకింగ్ అన్నమాట, ఈ ముక్కలు తొందరగా సాఫ్ట్ అవ్వవు, కొంచెం టైం పడుతుంది। మనం మంచిగా మూత పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా టైం ఇచ్చి మళ్ళీ ఒకసారి కలిపి అలాగే మళ్ళీ చూసుకొని అట్లా చేసుకోవాలి। ఇది వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అండి, పల్లీల పొడి వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఈ మసాలా అంతా ముక్కలకు అంటేటట్లుగా చూసుకోవాలి। ఇప్పుడు అందులోకి కొద్దిగా కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోవాలి। కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మసాలా అంతా పట్టేటట్లుగా చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అసలు మనం వేయలేదు కదా, సో కొద్దిగా వాటర్ వేసి కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మసాలా, ఈ ముక్కలు రెండు మంచిగా ఉడకనివ్వాలి। ఉడికాక మనం ముక్కలు ఉడికావా లేదా అనేది మనం స్పూన్తో కొంచెం ఇలా అని చూస్తే తెలుస్తుందండి, ముక్కలు మెత్తబడితే, సాఫ్ట్ అయితే ముక్కలు మెత్తబడతాయి కదా। నాకు చాలా టైం తీసుకుందండి, ఎందుకంటే ముక్కలు సాఫ్ట్ అవ్వడానికి టైం పట్టింది, అందుకే మళ్ళీ మళ్ళీ చూసుకొని చేస్తున్నాను నేను।
ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇంకా తీసేసుకోవడమే అండి. కర్రీ అయితే అయిపోయింది కదా అండి. బొప్పాయి కాయ కూర చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీకు కానీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.